మర్చిపోకండి। దీపా, తొందరగా పూజ చేసేయమ్మా। అలాగే అత్తయ్య। గుడికి బయలుదేరాలనుకుంటున్నారు కదా, తొందరగా చిత్రాన్నం తయారు చెయ్యి। శివునికి ఆ ప్రసాదం అంటే ఎంతో ఇష్టం। చిత్రాన్నమా, ఆ ప్రసాదం స్పెషల్ ఏంటి? ఆ ప్రసాదం స్పెషల్ ఏంటో గుడిలో చెప్తాలే। ఇప్పుడు ఆ ప్రసాదం ఎలా తయారు చేయాలో నీకు చూపిస్తా। Thank you।
విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః పూజ స్టార్ట్ అయిపోయినట్టుందండి, త్వరగా పదండి. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీసానమీడే కనేరుండమానం తనౌ సప్పజానం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటంగోత్తరంగే విశాలం శివం శంకరం శంభుమీశామి. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసి పురపతిం భజ విశ్వనాథం. మా అందరూ బట్టి పెట్టుకోండి. అలాగే పంతులు గారు. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. దీపా, చిత్రాన్నం స్పెషల్ ఏంటో చెప్తానన్నా. చిత్రాన్నం అంటే శివుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం. అది శివరాత్రి రోజు శివుడికి ప్రసాదంగా పెడితే మనం కోరిన కోరికలన్నీ తీరుతాయి. ఇది తయారు చేసేటప్పుడు మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో పులుపు అస్సలు కలవకూడదు. అవునా దీపా? ఇంక బయలుదేరుదామా? సరే అండి, ఇప్పుడే బయలుదేరుదాం.